ఎప్పుడు హలో హలో కంటెంట్ కాదు, ఒక్కసారి వస్తే పోవే, నువ్వు ఆడదానివే కాదు బ్రో, తమ్ముడు ఇలా చాలా అన్నావు కదా. అయ్యో మై డార్లింగ్ అన్న, వెనకాల ఎందుకు పడుతున్నావు? అంటే ఈ రోజు నుంచి ఆడవాళ్ళందరూ నా సిస్టర్ తో సమానం. ఎందుకంటే ఐ లైక్ యూ. మరి మా రష్మి అక్క ఏమైపోయింది? అది ఈటీవీ అకౌంట్. ఈటీవీ అకౌంటా? మరి నేను ఈటీవీ ప్లస్ అకౌంట్. మరి ఎక్కడికి వెళ్తే అక్కడ అకౌంట్లో ఉంటాయి. నన్ను లైక్ చేయాలన్నా కూడా ఒక రేంజ్ ఉండాలి. నువ్వు ఆఫ్రికాలో తప్పిపోయిన చింపాంజీలో ఉన్నావు. నువ్వు ఫేస్బుక్ నన్ను అద్దంలో చూసుకున్నావా? జై యూట్యూబ్, జై యూట్యూబ్ లాగా ఏం లేదు. అరే యూట్యూబ్ లో ఎక్స్ట్రా కామెంట్ చేస్తాంటే చూడండి. తమ్ముళ్ళు నువ్వు అరే అనేస్తున్నావు. అరే తురే రావే పోరా, అదే కదా మన వరుసలంతా. సారీ తమ్ముళ్ళు, మీరందరూ నాకు దేవుళ్ళతో సమానం. సిస్టర్స్ మీరు కూడా నాకు దేవతలతో సమానం. నేను ఎవరిని ఏమన్ను వేసాడు ఇంత పెద్ద క్రీమ్ బిస్కెట్, మీరు ఎవరు పడి దాన్ని తినేయద్దు. ఓకే పడేది నేను తిట్టినా పర్లా, స్టిల్ ఐ లవ్ యూ అంతే. ఏంటి చెప్పు, ఏంటి మంచి డ్రెస్ చేసి అల్లూరు సీతారాం రోజు లాగా. సో మన ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ షో. చైతి లైక్ అన్నా, నువ్వేం పెద్ద ఎక్స్ట్రా డైరీ కాదు, శాంతి స్వరూప్ గారి వితౌట్ లేడీ కడప చూసినట్టు ఉంటావు ఇప్పుడు. ఫస్ట్ కాల్కి కుక్కపిల్ల ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు అంత రెచ్చిపోతున్నావు? ఏం చూసుకొని రెచ్చిపోతున్నావా? కుక్కపిల్ల? ఎస్. నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? ఎప్పుడు ఒకరికి బిస్కెట్ వేస్తుంటావు, ఎవరైనా బిస్కెట్ వేస్తే కుక్కు అని తింటూ ఉంటావు, కుక్కు అని తింటూ ఉంటావు. పార్ట్ వెల్కమ్ యువర్ ఫేవరెట్ షో పోవే పోరా. వామప్ రౌండ్ ఉంది, ఆ రౌండ్ పేరే లడ్డు కావాలన్నాయనా. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే బాల్ ఎవరి దగ్గర ఉండిద్దో వాళ్ళు లూజర్స్, విన్ అయిన టీమ్ లూజర్స్ సెలెక్ట్ చేసి గెటప్స్ ఇచ్చేస్తాం అన్నమాట. సింపుల్ ఈజీ, గాట్ ఇట్? ఓకే మ్యూజిక్. ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా లడ్డు కాదు. ఇప్పుడు మనకి గెటప్ చూస్తే మనల్ని నార్మల్ గానే చూడటం నీకు రావాలి. నువ్వు ఆల్రెడీ గెటప్ లో ఉన్నట్టున్నావు, నువ్వు కూర్చో. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్, స్పాట్ ఆన్. ఇటు ఇటు చూడాలి, అటు కాదు. ఓకే ఈవెంట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? అందంగా ఉందని. నీకు టేస్ట్ లేదారా? ఏ యాంగిల్ లో అందంగా ఉంది చెప్పు. ఆడా ఓవర్ అందం లేరు, జర బెటర్ ఈ అమ్మాయి చూస్తా. హలో టేస్ట్ లేదా? నువ్వేంట్రా మాట్లాడేది? ఎప్పుడైనా నీ ఫేస్ అద్దంలో చూస్తున్నా? నిన్ను సెలెక్ట్ చేయలేదని లేచండి. ఎవరు సెలెక్ట్ చేయరు, ఇక్కడ ఉన్నాడు కూర్చో. నన్ను సెలెక్ట్ చేయాలంటే హాలీవుడ్ వాళ్ళు, వాళ్ళకి తెలుసు. అవును, బయట సంపూర్ణ బాబు రెడీగా ఉన్నానండి, వెళ్ళు. మీరు నేను ఇచ్చిన టాస్క్ చేస్తారా లేకపోతే గెటప్ వేస్తారా? గెటప్ అయితే వేస్తా, టాస్క్ చేయం. అది చెల్లెమ్మా, మైక్ అక్కడ పెట్టి అక్కడికి వచ్చేయాలి. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. హలో హలో, నా కోసం ఇంత అందంగా రెడీ అయ్యి రావక్కర్లా, నో ప్రాబ్లం. సెలెక్ట్ చేద్దావా? బక్రా బక్రా బక్రా. సుధీర్ నేను చాలా పెద్ద ఫ్యాన్, ఇలా చేస్తావా నాకు? తమ్ముళ్ళు సారీ సారీ, సుధీర్ ఫ్యాన్ కి ఇలానే అన్యాయం చేస్తావా? నా ఫ్యాన్ అన్నావు కదా. ఓకే, మా బాయ్స్ అందరికి జస్ట్ ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, హలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వచ్చి మా బాయ్స్ గ్యాలరీలో కూర్చొని వెళ్ళిపోవాలి అంతే. ఇలా కూర్చొని వెళ్ళిపోవాలి.
వాళ్ళకి ఫ్లైయింగ్ సద్దు లేకపోతే గడ్డ పేల్ త్రీ నంబర్స్ కౌంట్ చేస్తా. విష్ణు ఓకే రెడీ ఓకే పర్లేదు వచ్చి కూర్చోవాలి ఇక్కడ హ్యాపీయా బాయ్స్ అది ఏం సార్ ఇలా డాడీకి హ్యాపీగా ఉంటారని ఓకే నెక్స్ట్ వన్ స్పాట్ వన్ ఫాస్ట్ 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 ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏమ్మా ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు వెయిట్ చేస్తారు ఏంటి నో ప్రాబ్లం నెక్స్ట్ ఓ 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 ఏంటి మరి గడ్డ పేస్తావు టాస్ చేస్తావా గడ్డపే వేస్తా గడ్డపే అయితే రైట్ సాఫ్ స్పాట్ ఆన్ అక్కడ అమ్మాయి ఉందా అంటే జిట్టు ఒకటి ఎలా కనబడుతుంది అమ్మ కోపం వచ్చింది ఇద్దరు లాగండి బక్రా 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 గెటప్ వేస్తావు టాస్ చేస్తావా గెటప్ ఓకే ఇక్కడ రా ఇప్పుడు నేను మీకు గెటప్ ఏంటంటే యమపట్టుడికి గెటప్ వేయాలి మీరు యమపట్టుడు అని ఎందుకు చెప్తున్నావు సుధీర్ గెటప్ అని చెప్పి నా గెటప్ వేయండి ఓకే విష్ణుప్రియ దొనపది గెటప్ ఇంకోళ్ళు వస్తారు దాని మీద ఎక్కి తీసుకొద్దు కానీ కింద గెలి ఓకేనా రెడీ పంపించు ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటే సుధీర్ కి నాలుగు బాయ్స్ నాకు బ్యూటిఫుల్ గర్ల్స్ కావాలి మీరు నాకు అబ్బాయిల మీద ఏదైనా మంచి రివెంజ్ చెప్తే మీ రివెంజ్ నాకు నచ్చి సిటీ మార్ వేయాలనిపిస్తే మీరు గేమ్ ఆడేస్తారు అన్నమాట ఓహే బాయ్స్ ఫస్ట్ క్రేజీగా ఉండాలి రివెంజ్ హాయ్ నా పేరు మైక్ నీ పేరు మైక్ నువ్వు పట్టుకున్నావు మైక్ దీన్ని మనం అనుకోవాలి జోక్ ఎవరి మీద కోపం నీకు తేజస్వి ఎందుకు కోపం మొన్న కాల్ చేసి ఇంటికి రమ్మంటే నేను ఏదో ఎంచుకుంటే ఇంటికి వెళ్ళినాక నాతో బట్టలు పిండించి ఒంట్లు దోమిచ్చింది ఎందుకు అలా చేసావు బట్టలు పిండించి 100 రూపాయలు ఇచ్చానక్క ఆల్రెడీ పన్నోడికి అంతకన్నా ఎక్కువ ఇస్తామా చెప్పు నేనున్నా నీకు నీ రివెంజ్ తీర్చుకునే బాధ్యత నాది నెక్స్ట్ మేఘనా అన్న ఎందుకు కోపం మేఘన మీద రీఛార్జ్ నాతో చేపించుకొని మా ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాను మా పద్ధతిగా ఇళ్ళల్లో డైరెక్ట్ గా అబ్బాయితో మాట్లాడంటే సిగ్గు అబ్బా రీఛార్జ్ బట్టి మాట్లాడతారు రీఛార్జ్ చేయించరు అన్నయ్యనే కదా అమ్మాత్రం రీఛార్జ్ చేయించలేడా తప్పే ఉంది అన్నయ్య కదా రీఛార్జ్ చేయచ్చే కదా మరి అన్నయ్యతో మాట్లాడకుండా ఫ్రెండ్ ఎందుకు మాట్లాడటం అన్నతో ఏం మాట్లాడతాం ఏం పర్లా నీ రివెంజ్ నేను తినిపిస్తా కూర్చో నెక్స్ట్ నేను నా పేరు విజయ్ ఎవరి మీద కోపం స్నేహ ఏంటి ఎందుకు కోపం అందరి ముందు నన్ను బజ్జి బజ్జి అని పిలుస్తుందన్న బజ్జి బజ్జిలో ఉంటే బజ్జి అని పిలవక బోండా అని పిలవాలా పంచి పంచే నువ్వేమంటున్నావు మరి సపట్ లోషన్ సపట్ లోషన్ జాలిన్ లోషన్ లాగా సపట్ లోషన్ ఏంటి ఒకసారి డాక్టర్ గేటే పేసిందన్న జ్వరం వచ్చిందని పేషెంట్ వస్తే సపట్ లోషన్ వాడు జ్వరం తగ్గిపోతా అని సజెషన్ ఇచ్చింది నెక్స్ట్ వంశీ అన్న నా పేరు అక్కడ దేవి అని ఉందన్న దేవి ఎవరు యా ఒక రోజు ఏం చేసింది అంటే నా బర్త్డే గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఇంటికి పిలిచింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూపించింది గిఫ్ట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు కృష్ణ వంశీ అంటే ఇష్టం రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి తన పేరు ఓన్లీ వంశీ అందుకే ఇంకో కృష్ణుని చూసుకున్నా మీరేం పర్లేదక్క నేనున్నా మీరు గ్యారంటీ రివెంజ్ తీసుకుంటారు నెక్స్ట్ నా పేరు హనీశ్రీ హనీశ్రీ హాయ్ ఎవరి మీద కోపం సునీల్ ఎస్ ఎందుకు కోపం వన్ నన్ను కాలేజ్ ఊకంటే పంది పంది అంటాడు పందిని పంది అనకుంటే దున్నపోతా అంటారా నెక్స్ట్ ఒకటి జల్సా ఇంకా సంతోష్ జల్సా ఊరికే నన్ను పఫ్ పఫ్ అని ఏడిపిస్తాడు పఫ్ అంటే ఏంటి ఎగ్ పఫ్ కర్రీ పఫ్ చికెన్ పఫ్ అన్ని అంటుండు ఎందుకంటావు అలాగా అంటే పఫ్స్ ఎక్కువ తింటాదని పఫ్ పఫ్ అని పిలుస్తాను అంటారు సంతోష్ ఏమో ఊరికే మేకప్ మేకప్ అంటుంటాడు కాలేజ్ లో బయట మళ్ళీ షోలో కూడా కిలోలు కిలోలు మేకప్ వేసుకొస్తే ఎట్లా అన్న
ఇప్పుడు నాకు కావాల్సిన నలుగురు అబ్బాయిలు నేను సెలెక్ట్ చేసుకుంటా, నీకు కావాల్సిన నలుగురు అమ్మాయిలు నువ్వు సెలెక్ట్. Let's start our favorite and first round. Chelma. ఓకే, ఈ రౌండ్ లోని మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, కొన్ని రిడిల్స్ అడుగుతాం. నేను అడుగుతాను, తను అడిగింది. క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న బాటిల్ ని మధ్యలో పెట్టి మొహం మీద 2 times స్మాష్ చేయొచ్చు. రాంగ్ చెప్తే 2 bottles అంటే 2 into 2, 4 times స్మాష్ చేస్తారు అన్నమాట. ఓకే, హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. గుండ్రంగా ఉంటుంది, గాలిని తింటుంది, గాలి లేకపోతే చచ్చిపోతుంది, చిన్నప్పుడు అందరూ వాడింది. ఈవిడ మీద ఎవరికి రివెంజ్ ఉంది? మేకప్ నువ్వే కొట్టాలి. ఇందాక మేకప్ మేకప్ అన్నావు కానీ ఇప్పుడు నీ మేకప్ చెరుగుద్ది చూడు. మాకు కూడా వస్తుంది ఛాన్స్, అప్పుడు చెప్తాను. పని దొరికిందే ఛాన్స్, వాడుకుంటే చాలు. ఇంకోటి 2 bottles కదా, తప్పు చెప్పింది కదా. And the right answer is tire. అది కూడా గుండ్రంగా ఉంటుంది, గాలిని తింటుంది, గాలి లేకపోతే పగిలిపోతుంది. Next question ఏంటంటే, క్వశ్చన్ వెళ్ళండి, జాగ్రత్త వినండి బాయ్స్. సన్నగా ఉంటుంది, నిన్ను చుట్టుకుంటుంది, దీన్ని కట్టుకోవడానికి కొట్టడానికి కూడా వాడతారు. బెల్ట్, బెల్ట్. సూపర్ సూపర్ సంతోష్. చెప్పు ఎలా చెప్పావు ఇలా గొప్పగా ఆన్సర్? బా సేమ్ అదే టచ్, సేమ్ అదే టచ్. చెప్పు బెల్ట్ తో కొట్టడం ఎన్ని సినిమాలో చూడలేదు, ఆన్సర్ చెప్పండి. ఓహో అలా అన్నావా, ఓకే ఓకే. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? అనిశ్రీ. అనిశ్రీ సెకండ్ క్వశ్చన్. వేసే ముందు మెత్తగా, వాడే ముందు గట్టిగా, వాడిన తర్వాత పొడిగా మారుతుంది. అరిసె ఎలా అయింది? పోనీలే అన్న, ఒక పాయింట్ ఏముంది, నువ్వు పక్కన ఉండగా మమ్మల్ని ఓడిపించేవారు, ఇంతవరకు పుట్టలేదు మామా. ఈవిడ ఆ కాలం నాటిది కాబట్టి అప్పుడు పాటలే పాడింది. సో తప్పని వీడు చెప్పాడు కాబట్టి వీడికే తడిపించేద్దాం. ఫేస్బుక్ లో పిక్ పెడితే చింపాంజీ అన్నాడు కదా, ఇప్పుడు అంతకన్నా దాని అమ్మ మొగుళ్ళ చేస్తా. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పిడక. చేసినప్పుడు మెత్తగా ఉంటది, గట్టిగా అయింది, పొడి అయిపోయింది. ఓకే ఓకే, మీ నెక్స్ట్ అమేజింగ్ క్వశ్చన్ ఏంటంటే, రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేదు, కళ్ళుంటాయి కానీ కనురెప్పలు లేవు, పడుకుంటుంది కానీ కళ్ళు మూయదు. తెలిస్తే కొట్టవే. చేప, ఫిష్. ఇప్పుడు వేసుకో సాంబా మ్యూజిక్.
వదలొద్దు, వదలను, తీసుకో. Girls, what is this? మగవాళ్ళని గెలిపించడానికి ఇప్పటికీ మేము ఓడిపోతూనే ఉన్నాం. ఓకే, ఈ షో అంతా మీరు ఓడిపోండి, ఒక్కసారి కూడా చెప్పకూడదు. ఓకేనా? ఓకే, మీరు చేత కాని వాళ్ళని ఒప్పుకోండి, మేము ఓడిపోతాం. ఒప్పుకుంటాం, మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఒక్కసారి చెప్పడం రాదు, మళ్ళీ గెలిపిస్తున్నారండి, గెలిపిస్తున్నారు. ఇందాక మన గెటప్లు పంపించాం కదా ముగ్గురు, వాళ్ళని ప్రవేశ పెడతాను, హ్యాపీగా ఎంజాయ్ చేయండి కొంతసేపు. లెట్స్ వెల్కమ్ విష్ణు ప్రియాస్ వర్జినల్ గెటప్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అటవి మల్లెంటి పడుచోయమ్మా. సారీ సారీ, అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా పడ్డావులే బుల్ బుల్. ఇడు పిట్ట కాదమ్మా, కాకి వీడు కాకి. ఎందుకు చెప్పావు టాస్కులు మాకు? నువ్వు ఏదో అనుకుంటే ఏదో అయింది. తెలివి చెప్పాను, పోగా పోరా చరిత్రలోనే ఫస్ట్ టైం. అంటే మేడం మీరు ఇక్కడ కూర్చోవాలి. మేడం ఏంటి మేడం అంటున్నారు? మీ పెర్ఫార్మెన్స్ ఆపి మీరు కూర్చుంటే గనక మన షో స్టార్ట్ చేద్దాం. ఓకే, హియర్ కమ్స్ ది లాస్ట్ టూ క్వశ్చన్స్. తల మీద కొమ్ములు, ఒంటి నిండా పుట్టుమచ్చలు గలది, మెరుపులా పరిగెడుతుంది. జింక, జింక, సూపర్. మనకి ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది. వాడికి కొడతావా, ఇంకెవరి కొడతావా? సునీల్ కి కొడతా. సునీల్ ఎవరు? పంది. పంది ఆన్సర్ చెప్పింది. పందిని కొట్టగానే పంది ఆన్సర్ చెప్పకపోతే ఎవరు చెప్తారా? బర్రే, బర్రే. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ క్వశ్చన్. దీని ఓడ అంటారు కానీ నీటిలో ప్రయాణించదు, దీని మీద ప్రయాణించవచ్చు కానీ బండి కాదు. క్లూ, ఇది రాజస్థాన్ లో ఉంటుంది. వంటే, వంటే. మన పాపం బిత్తరు చూపులు చూస్తున్న కొరువు తీయాలి ఒక అవకాశం ఇచ్చేద్దాం. మీకెవరి మీద రివెంజ్ ఉందా? ఉంది, ఒక అబ్బాయి మీద. ఎవరు అబ్బాయి? రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి. ఈ లాలీపాప్ గార్డ్ మీద నీకు ఎందుకు ఉంది కసి? బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తానని బాక్స్ లో బలిని తీసుకొని వచ్చిండు. ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకోవాలి. ప్రేమతో కొట్టా కొట్టించుకోరా. Let's go.
మనకు కూడా 2 points. So let's start our second round. ఈ రౌండ్ ఆడటానికి నలుగురు అమ్మాయిలు కావాలి. నాకు ఆడటానికి నలుగురు అబ్బాయిలు కావాలి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఈవిడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగింది. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు ములుగుతారు, అదే రాంగ్ ఆన్సర్ చెప్తే మన టీం వాళ్ళే ములుగుతారు. టీమ్ లీడర్స్, యువర్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే మషీన్స్ మూవ్. జానీ జానీ ఎస్ పాపా పోయమ్ ని తెలుగులో ఇంగ్లీష్ ఒక్క పదం లేకుండా చెప్పు. జానీ జానీ ఎస్ పాపా ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా తెలుగులో చెప్పాలి, చెప్పు. జానీ జానీ అవుట్ పాపా షుగర్ తింటాను. మంచిది. జానీ జానీ అవునా అన్న చెప్పు. అవునా అన్న షుగర్ తింటున్నావు అంటారా? మీ అబ్బాయి వేస్ట్యా, మా కొరికి తేలి చెప్తారు చూద్దాం. ఎవరైనా చెప్తారా? జానీ జానీ అవునా షుగర్ తినాను. చరిత్రలోని ఫస్ట్ టైం అమ్మాయిలు అబ్బాయిలు ఒకసారి మునగబోతున్నారు. ఎందుకు మునుగుతారు? నువ్వే కదా మా దయ్యం చెప్పేస్తుంది. ఏది భయ్యా పోయని చెప్పని ఇక్కడ రాదా? నేను చెప్పాలా? చెప్పు చెప్పు. జానిగా జారిగా ఏంది నాయన చెక్కర్ బుక్కి నావురా, లేదు నాయన అబద్ధం చెప్పి నావురా. నీ నోట్ల మన్ను వాడా నోరు తెరు. మీ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. మెషిన్స్ మూవ్. ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్ పేర్లు చెప్పండి. పద్మభూషణ్, పద్మ విభూషణ్. స్టాప్. పద్మభూషణ్, పద్మ విభూషణ్ చెప్పింది. సో ఈలో టైం అవుట్ అయింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మంచిగా ముంచిన వక్క ఇందాక నుంచి ఉబ్బరిచి వస్తున్నా. టైమ్ అవుట్ అయ్యే లోపు ఇంకో చెప్పాలి, ఏంటంటే పద్మశ్రీ. ఓకే సో నీ నెక్స్ట్ క్వశ్చన్ మెషిన్స్ మూవ్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో హ్యూమన్ ఆర్గన్ ఉన్న ఆల్ఫాబెట్ ఏది? హ్యూమన్ ఆర్గన్ ఉన్న ఆల్ఫాబెట్ ఏది? ఆల్ఫాబెట్స్ వచ్చా నీకు? చెప్పు. ఆల్ఫాబెట్ తెలుసా? ఏంటి? ఏఈఐఓయు అనేది ఓయల్స్ అంటారు నాన్న. అమ్మో ఈ తెలివి నేను భరించలేకపోతున్నాను. ముంచండి. షాంపూ అయ్యి భయ్య, ఇప్పుడన్నా స్నానం చేసి హెడ్ బాత్ చేసుకొని. ఏందిరా నాయన, ఏడ చదువుకొని వచ్చినవరా నువ్వు? అరే తంబి నువ్వు చెప్పరా ఆన్సర్? అరే మాకే తెలియదక్క, ఏకేం చెప్తాం చెప్పు. అసలు హ్యూమన్ ఆర్గన్ అంటే ఏంటి? హ్యూమన్ ఆర్గన్ అంటే బొక్కలు. బొక్కలు. ఇంత డిస్కషన్ అయిన తర్వాత ద రైట్ ఆన్సర్ ఇస్ ఐ. ABCDEFGH ఐ. మెషిన్స్ మూవ్. ఆతో మొదలయ్యి డూతో పూర్తయ్యే 8 అక్షరాల మోహన్ బాబు గారి సినిమా పేరు చెప్పండి. అల్లుడా మజాకా. సూపర్. డూడు కాదా? నేను చెప్తా చెప్తా చెప్పు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. క్లూ క్లూ ఏంటంటే తిరగేసిన 8 అక్షరాలు ఉంటాయి.
అద్భుతమైన క్లూ ఇస్తున్నా ఇప్పుడు. హీరోయిన్ పేరు చెప్పు. ఆ హీరో మంచు లక్ష్మి గారి డాడీ. సో ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. అరే చెప్తా ఉన్నావు కదా ఏమైంది? ఆ క్వశ్చన్ ఈ అక్కకే రాదు, ఇంకా నాకేమొస్తుంది? అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ అప్పు చేసి పప్పుకూడు. మీకు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నారు. మీ ముగ్గురులో ఎవరికి ఇప్పుడు క్యాప్టెన్ అవ్వాలనుంది? నేను అవుదాం అనుకుంటున్నా అక్క. నీ బంపర్ ఆఫర్ ఏంటంటే నువ్వు మాత్రం కరెక్ట్ ఆన్సర్ చెప్పావు అనుకో, అమ్మాయిలతో పాటు మీ బుడబుక్కల టీమ్ లీడర్ ని కూడా ముంచుతాం అనమాట. కానీ నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు అనుకో, మిమ్మల్ని 2 సార్లు ముంచుతాం. ఓకేనా? మెషిన్స్ మూవ్. అబ్బాయిలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే దాన్ని ఏమంటారు? అబ్బాయిలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే దాన్ని ఏమంటారు? ఏదో చెప్పు. పెళ్లి చేసుకోవటం అంటారు. పెళ్లి చేసుకోవటం అంటారు. ఎదురు కట్నం. ఆన్సర్ వచ్చేసి కన్యాశుల్కం. వీడు తప్ప ఆన్సర్ చెప్పాడు కాబట్టి 2 సార్లు ముంచిపోతున్నాం. ముంచండి. నువ్వెంత పని చేస్తే రాజన్న. మీరు వాడి నమ్ముకొని ఒక్కసారి మునిగారు, వీడిని నమ్ముకొని 2 సార్లు మునుగుతున్నారు. మళ్ళీ మునగండి. నన్ను నమ్ముకుంటే ఒకసారి మునిగేవాళ్ళు, ఇప్పుడు 2 సార్లు మునిగారు. ఏం ఆన్సర్ చెప్తున్నారా మాధాపూర్? నీకు కూడా సేమ్ ఆఫర్. ఇప్పుడు మీ ముగ్గురులోని ఒక టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరు చెప్తారు? యు. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. మెషిన్స్ మూవ్. గోన గన్నా రెడ్డిని రివర్స్ లో చెప్పండి. గోన గన్నా రెడ్డిని రివర్స్ లో చెప్పండి. ఓకే మెషిన్ స్టాప్. యా ట్రై చేయండి. డిఏ డిఏ నాగో. డిఏ నాగో. నాని. నాగా. నాగా బో. నాగా. నాగో. నాని. డాగో. యుగో. యుగో. యూ సెకండ్ టైమ్ ఆల్సో నాగో గోగో. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ నాగో. నోరు తిరగట్లేదు బట్ ట్రై చేద్దాం. డీరే నాగా నాగో. డీరే నాగా నాగో. డీరే నాగా నాగో. నైస్ నైస్. కరెక్ట్గా ఉంటుంది. నీ కరెక్ట్ సెట్ అయింది. పులేస్ వేసి డాన్స్ చేస్తున్నట్టు ఇలాగా. ఇందాక ఆ ముగ్గురు నన్ను మామూలు గెడిపించలేదు ఫస్ట్ రౌండ్ లోనే. మీ ముగ్గురికి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే మా వాళ్ళని ముంచేస్తాను యాజ్ టీజ్ ఒకసారి. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ ముగ్గురు వచ్చి 2 సార్లు మునగాలి. ఓకే మీ ముగ్గురు టీం లీడర్ ఎవరు? నేనే. దా దగ్గర రైటర్. ఇంకో దయ్యం దగ్గరికి వెళ్ళమ్మా. ఇగో ఇట్లాంటి చేస్తే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ మంచిగా అడుగు. నీకు చాలా ఈజీ అడుగుతా. మెషిన్స్ మూవ్. పెళ్లిలో పురోహితుడు అరుంధతి నక్షత్రం కాకుండా చూపించే ఇంకో నక్షత్రం పేరేంటి? పెళ్లిలో పురోహితుడు అరుంధతి నక్షత్రం కాకుండా ఇంకో నక్షత్రం చూపిస్తాడు. పశుపతి. పశుపతి అనే నక్షత్రం ఉందా? అరుంధతి ఉన్నప్పుడు పశుపతి ఉన్నాడా? మా కదమ్మా మీకు టెంటే. మీ ముగ్గురు మొలగాలి ఇప్పుడు. ఫస్ట్
చూడాలి నన్ను ఆడుకుంటారా? వా బోల్ ఉండదు ఇప్పుడు మీకు టెంటెడ్ అంటాడు 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 ఇప్పుడు అక్కడ ఉన్నారు ఏం చేయలేరుగా టెంటెడ్ అంటాడు 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 మొలండి మొలండి ముసలరా ఇందాక నన్ను కొట్టారు కాబట్టి ఈ ఎపిసోడ్ అయిపోయేదాకా నన్ను కొట్టను అంటే ఇంకా మిమ్మల్ని ముంచను అయితే నేను ముంచకుండా ఉండను ముంచండరా ఇక్కడ కొన్ని బలూన్స్ ఉన్నాయి మీరు ఏం కలర్ సెలెక్ట్ చేసుకుంటారు? మేము బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే వాళ్ళు బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తున్నారు సో మిగిలింది ఎల్లో ఆర్ గ్రీన్ అది మనదైందన్నమాట. ఏం చేయాలంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ అక్కడ మ్యూజిక్ ప్లే అయినప్పుడు బాయ్స్ మన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బెలూన్ పిక్ చేసుకోవాలి, గర్ల్స్ మీ కలర్ ఏదైతే మీ కలర్ బెలూన్ పిక్ చేసుకోవాలి. బ్లూ అండ్ గ్రీన్ పిక్ చేసుకుని వచ్చి దీని మధ్యలో పెట్టి దాన్ని ముట్టుకోకుండా పెట్టేగానే వచ్చి కొట్టాలి. ఫస్ట్ ఎవరైతే బలూన్స్ ఫినిష్ చేస్తారో అక్కడికి రౌండ్ ఫినిష్ అయినట్టు దాని తర్వాత స్కోర్స్ బట్టి విన్నర్స్ డిసైడ్ అవుతారు. ఫౌల్స్ మీరు చేతితో పట్టుకున్న ఫౌల్, కాలుతో పగలగొట్టిన ఫౌల్, ఒకవేళ మీరు కూర్చోకుండా ఎలాగైనా పగిలిపోయిన ఫౌల్. ఓకే Let's go.
మామూలుగా ఎర్రగా తీశారు మీ అందరికి. 70 బెలూన్స్ లోని ఫస్ట్ బాయ్స్ పగలగొట్టారు అన్ని, అండ్ గర్ల్స్ ఆల్రెడీ 2 బెలూన్స్ మిగిలినాయి అక్కడ. అది కాకుండా 18 ఫౌల్స్ చేశారు గర్ల్స్, 18 ఫౌల్స్ ప్లస్ ఇక్కడ 2 బెలూన్స్ మిగిలినాయి అంటే 20. సో 70 - 20 = 50 ప్లస్ 2 పాయింట్స్ ఫస్ట్ రౌండ్ లో వచ్చింది మీకు. సో 52 పాయింట్స్ తో మీరున్నారు. అండ్ బాయ్స్ 15 ఫౌల్స్ ఉన్నాయి మనకి. సో 70 - 15 = 55 మన షో ఫార్మాట్ తెలుసుగా. ఇప్పుడు నీకు మామూలు ఉన్నది లాస్ట్ ఎపిసోడ్ చేసావు కదా, అంతకు మించి కాదు సుధీ, అప్పుడు ప్రేమతో చేశాను. నేను ప్రేమతో చేస్తా తీసుకో. ఫస్ట్ నేను పనిష్మెంట్ చెప్పే ముందు నా సింహాసనం తీసుకొచ్చేయాలి గర్ల్స్. మీరు అలా కిందకి వెళ్ళి అక్కడ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి తీసుకొచ్చుకోండి. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల పొట్ల అగ్ని పర్వతాల కలయిక. దీనికి ముందు మీరు ఏం చేయాలంటే మీ చేతికి ఇచ్చిన ప్రాపర్టీస్ కింద పెట్టండి. ఇప్పుడు ఈ సెట్లోంచి ఒక వింత జంతువు వెళ్ళిపోయే టైం వచ్చింది. మీకు తెలుసా జంతువు ఎవరో? మీ అక్క. మీ పేరు నిలబెడతాము అని చెప్పని ప్రామిస్ చేసి ఓడిపోయిన అక్కని బయటికి తోసే. మామూలు ఉండకూడదు, ఆ తోయడంలో నాకు నేచురాలిటీ కనబడాలి. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా పడు. ఆ రావణుని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఈ సుధీర్ని ఓడించాలంటే విష్ణు ప్రియాని తీసి ఇంకో యాంకర్ ని పెట్టాలా? చూసారు కదా ఈ వీక్ పోవే పోరా, నెక్స్ట్ వీక్ ఇంతకు మించి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో కలుస్తాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ థర్స్డే అట్ సేమ్ టైం ఆన్ ద సేమ్ ఛానల్ విత్ ఫేవరెట్ షో పోవే పోరా.